ఇప్పుడు ఓ వ్యాపారం చాలు చేసినాం, ఇంత ఇంత పెద్దగా చేస్తాం, రేపటి కోసం వారసుల చేతిలో పెడతాం, వ్యాపారం మీద ఇంత ఆమ్దాని రావాలి, రేపు వాళ్ళు కూడా బతకాలి కదా, అట్లా కాదని ఒకటే పారి దుకుణం గుండు గుత్తకు అమ్మేస్తే ఏమైతుంది, రేపటోళ్లకు ఆదరువు లేకుండా అవుతుంది, మానోళ్ళ పని గట్లనే ఉన్నది. మళ్ళా ఔటర్ రింగ్ రోడ్ను అర్రాస్ పెడితే బొంబాయి కంపెనీ బ్యారన్ చేసుకున్రు. అర్రాస్ అంటే మొత్తానికి మొత్తం అమ్మేషుడు కాదు, 30 ఏండ్లు లీజ్కిచ్చుడు. 4 కంపెనీలు పోటీ పడితే 7,380 కోట్లకు తీన్బారైంది. ఇక ఇదివర సంది టోల్ ట్యాక్స్ సుతా ఆళ్లే వసూలు చేసుకుంటారు. రోడ్డు మీద పొక్కలు పడ్డా రిపేర్లైనా మొత్తం వాళ్ళే చూసుకుంటారు. సర్కార్కు సంబంధమే ఉండదు. 158 కిలోమీటర్ల పొడుగు రోడ్ ఆయే ఏడాదికి 500 కోట్ల ట్యాక్స్ వస్తుండే. ఇప్పుడు 30 ఏండ్ల పేరు మీద 7,380 కోట్లు ఒక్క పారే తీసుకున్నారు మనోళ్ళు. అంటే గా కంపెనీ ఏడాదికి 240 కోట్లే ఇస్తున్నట్టు, సగానికి సగం తేడా. గవర్నమెంట్కు ఒక్క పారే మొత్తం పైకం వస్తుంది కాబట్టి ఏడుకైతే గాడక అనుకున్నారేమో. రేపు ఇంకో గవర్నమెంట్ వచ్చినా ఔటర్ రింగ్ రోడ్డు మీద ఏ కన్నా రాదాళ్లకు, ఏమన్నా రావాలంటే 30 ఏండ్ల తర్వాతనే. అప్పట్లా నెల నెల ఆమ్దాన్ వచ్చేది, అటెనక ఏడాదికి తీసుకునేది, ఇప్పుడేమో గిట్లా. ఎలక్షన్ సీజన్ ముంగట ఆమ్దాని కోసం గింత గొప్ప ఇకమత్ చేసిండ్రన్నట్టు. కానీ పక్క రాష్ట్రంలో ఉక్కు కంపెనీ పవేటోళ్లకు ఓనియొద్దని కొట్లాడినోళ్ళు, మన రాష్ట్రంలో ఇంత ముఖ్యమైన రోడ్ను పవేటోళ్లకిచ్చుడే గమ్మతున్నది పో.